తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. రవాణా శాఖ కసరత్తు చేస్తుందని త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లో రోజు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారో, వారికి ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది అనే విషయాలపై అధికారులు నివేదికను కూడా సిద్ధం చేసినట్లు మంత్రి చెప్పారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించగానే ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీని ద్వారా తమ జీవనోపాధి దెబ్బతిడ్డుందని ఆందోళన చేపట్టారు. అయితే వారి నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేలా ఈ పథకాన్ని అమలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాంప్రసాద్ రెడ్డి రాయచోటి వెళ్లారు. 3 జిల్లాల పరిధిలో ఏకైక మంత్రి కావడంతో ఆయన అనుచరులు అభిమానులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. రవాణా శాఖ మంత్రిగా ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో ఎక్కడ చంద్రబాబుకు చెడ్డ పేరు రాకుండా ఈ 5 సంవత్సరాలు పనిచేస్తానని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.